Hi friends, welcome to our channel. Fitment 47.5% ivvali mari PRC anedi udyogula yokka hakku antunnatvanti udyoga sangalu aa vivaralanni mana ee video lo chuddam. Meeru mana channel ni subscribe chesukogalaru, like cheyagalaru, share cheyagalaru. Inkenduku alasyam, video loki veldam. ఫిట్మెంట్ 47.5% ఇయ్యాలి. పిఆర్సి అనేది ఉద్యోగులకు భిక్ష కాదు, ఉద్యోగుల యొక్క హక్కు అని నిన్న హైదరాబాద్లో జరిగిన సమావేశంలో జేఏసీ నేతలు నినాదాలు చేశారు. పిఆర్సి రిపోర్టుతో సీఎం నిజస్వరూపం తేలిపోయింది. కమిషన్ రిపోర్టు చెత్తబుట్టలోకి కూడా పనికిరాదు. హెచ్ఆర్ఏ తగ్గిస్తే ఊరుకోం. సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్. రెండో రోజు 8 సంఘాలతో చర్చించినటువంటి కమిటీ, నేడు రేపు మరిన్ని సంఘాలతో చర్చలు. 7.5% ఫిట్మెంట్ సిఫారసును ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. జేఏసీలోని 79 సంఘాలను చర్చలకు పిలవాలి. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘాల జేఏసీ స్టీరింగ్ కమిటీ డిమాండ్. పిఆర్సీ కమిషన్ చేసినటువంటి 7.5% ఫిట్మెంట్ సిఫారసును అంగీకరించబోం. 45% ఫిట్మెంట్ ఇవ్వాలని త్రీమెన్ కమిటీని కోరినాం. ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్కి విన్నవించాలని చెప్పినాం. రెగ్యులర్ నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. సిపిఎస్ విధానంపై పిఆర్సీ కమిషన్ ఎలాంటి సిఫార్సులు చేయలేదు. సిపిఎస్ విధానం తొలగించాలని 3-మెంబర్ కమిటీని కోరినామని శ్రీపాల్ రెడ్డి, కమలాకర్ రావు పిఆర్టీయుటిఎస్ ప్రెసిడెంట్ కోరారు. అలాగే రిటైర్డ్ ఉద్యోగులకు గ్రాట్యుటీ పెంచాలని, పిఆర్సీ రిపోర్ట్ అసంబద్ధంగా అశాస్త్రీయంగా ఉంది అని రిపోర్ట్ చూసి ఉద్యోగులు టీచర్లు ఆందోళన చెందుతున్నారని, వారు సంతోషంగా ఉంటేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని, టీచర్ల మీద కఠినంగా ఉండడం సరికాదని, ఈ 2018 ఏప్రిల్ 1 నుంచి అమలయ్యేలా మంచి ఫిట్మెంట్ను ప్రకటించాలని, రిటైర్డ్ ఉద్యోగులకు గ్రాట్యుటీ కూడా పెంచాలని రఘోత్తమ్ రెడ్డి టీచర్స్ ఎమ్మెల్సీ అన్నారు. రిపోర్టులో మార్పులు చేసిండ్రు. పిఆర్సీ రిపోర్టులో ఎలాంటి శాస్త్రీయత లేకుండా 7.5% ఫిట్మెంట్ సిఫార్సు చేయడం ఏంటి? 2018 జూలై 1 నుంచి పిఆర్సీ అమలు చేయాలని కోరినాం. మరి మా శాలరీ పెంపు కోసం అప్పులను సాకుగా చూపించి అది సబబు కాదు. మరి హెచ్ఆర్ఏని తగ్గించడం మంచిది కాదు. పెన్షనర్స్కు మెడికల్ రీయంబర్స్మెంట్ లేదు. ఈహెచ్ఎస్ కోసం బేసిక్ పేలో 1% వసూలు చేయడం సరికాదు. ఎస్టీయు అధ్యక్షుడైనటువంటి సదానంద్ గౌడ్ అన్నారు. అలాగే సీఎం నిజస్వరూపం తేలిపోయింది. కనీసం చెత్తబుట్టలో వేసేందుకు కూడా పిఆర్సీ రిపోర్టు పనిచేయదు. ఈ రిపోర్టులో సీఎం నిజస్వరూపం తేలిపోయింది. 43% తగ్గకుండా ఫిట్మెంట్ ఇవ్వాలి, తెగిస్తే పోరాడతాం, ఉద్యోగ సంఘాల యొక్క తడాక చూపిస్తాం, తెలంగాణను సాధించుకున్నట్లే ఫిట్మెంట్ కూడా సాధించుకుంటామని మారెడ్డి అంజిరెడ్డి చెన్నయ్య పిఆర్టీఈ అధ్యక్ష కార్యదర్శులు అన్నారు. రూరల్ ఏరియాలో టీచర్లకు స్పెషల్ అలవెన్స్ ఇవ్వాలి. ఏపీలో 27% ఇస్తున్నారు. మరి ఇక్కడ 7.5% ఇస్తే ఎట్లా? గౌరవప్రదమైన ఫిట్మెంట్ ప్రకటించాలని సీఎంని కోరుతున్నాం. అలాగే రిటైర్మెంట్ ఏజ్ పెంపు జనవరి నుంచే అమలు చేయాలి. రూరల్ ఏరియాలో పనిచేసే టీచర్లకు ప్రత్యేక అలవెన్స్ ఇవ్వాలి. ధరలన్నీ పెరిగిపోయాయి, కనీస వేతనాన్ని పెంచాలని మల్లారెడ్డి టీఎస్ యూటీఎఫ్ అధ్యక్షుడు కోరారు. అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు బేసిక్ పే పెంచాలి. 45% ఫిట్మెంట్ ఇస్తేనే అంగీకరిస్తామని 3-మెంబర్కు కమిటీకి చెప్పినామని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా బేసిక్ పే పెంచాలని ఫిట్మెంట్పై కమిటీ మమ్మల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసింది. అశాస్త్రీయంగా ఉన్న ఫిట్మెంట్ను మేము అంగీకరించబోమని తేల్చి చెప్పినాం. పిఆర్సీ కమిషన్ మంచి రిపోర్టు ఇచ్చిందని 3-మెంబర్ కమిటీ సమర్థించింది. ఆర్థిక భారం లేకుండా ఉన్న డిమాండ్లకు చెప్పాలని మమ్మల్ని అడిగిండ్రు. ఈ నెలలో 60 మంది రిటైర్డ్ అవుతున్నందున వారికి రిటైర్మెంట్ ఏజ్ వర్తింపు చేయాలని, హెచ్ఆర్ఏ పెంచాలని యూటీఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు జంగయ్య చావరవి కోరారు. అలాగే పిఆర్సీ కమిషన్ సిఫారసు చేసినటువంటి 7.5% ఫిట్మెంట్ బాధాకరమని, ఉద్యమాలు చేసిన మాకు ఇంత అన్యాయం చేయడం తగదని, ఏడాదికో ఇంక్రిమెంట్ ఇవ్వడంతో పాటు హెచ్ఆర్ఏను పెంచాలని 3-మెంబర్ కమిటీని కోరినామని
వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి డ్రైవర్ పోస్టులను భర్తీ చేయాలని ఈ నెలలోనే సుమారుగా 300 మంది డ్రైవర్లు రిటైర్ అవుతున్నారు. మరి అందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలని శ్రీనివాస్ డ్రైవర్ల సంఘం అధ్యక్షుడు కోరారు. ఫిట్మెంట్ 43% పైనే ఇవ్వాలని ఉద్యోగ సంఘాలన్నీ డిమాండ్ చేశాయి. తగ్గించాలని చూస్తే ఊరుకునేది లేదని తడక చూపిస్తామని కూడా హెచ్చరించాయి. మరి పీఆర్సీ రిపోర్టు చెత్త బుట్టలో వేయడానికి కూడా పనికిరాదన్నారు. ఈ రిపోర్టులో సీఎం నిజస్వరూపం తేలిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎస్ సోమేష్ కుమార్ ఆధ్వర్యంలోని 3-మెంబర్ కమిటీ 2వ రోజు గురువారం పీఆర్సీపై 8 ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపారు. ఈ చర్చల్లో పీఆర్టీయూటీఎస్ యూటీఎఫ్ రెవెన్యూ సంఘం, డ్రైవర్ల సంఘం, 4th క్లాస్ ఉద్యోగుల సంఘం, ఎస్టీయు టీఎస్ యూటీఎఫ్ నేతలు పాల్గొన్నారు. బుధవారం టీఎన్జీఓ టీజీఓ సెక్రటరేట్ ఎంప్లాయీస్తో సంఘాలతో చర్చలు జరిగాయి. మరిన్ని యూనియన్లతో శుక్ర శనివారాల్లో కూడా చర్చలు జరిపే అవకాశం ఉంది. గురువారం జరిగిన చర్చల్లో పీఆర్సీ రిపోర్టుపై తమకు అభ్యంతరాలను, సలహాలను, సూచనలను యూనియన్ల నేతలు సీఎస్ సోమేష్ కుమార్ దృష్టికి తెచ్చారు. అనంతరం యూనియన్ల నేతలందరూ మీడియాతో మాట్లాడారు. 7.5% ఫిట్మెంట్ ఇవ్వాలంటూ కమిషన్ చేసిన సిఫారసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సిఫారసులను తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని కూడా తేల్చి చెప్పారు. హెచ్ఆర్ఏని పెంచాల్సింది పోయి తగ్గించాలంటూ సిఫారసు చేయడం ఏంటని, తగ్గిస్తే సహించబోమని, రిటైర్డ్ ఉద్యోగుల గ్రాట్యుటీని పెంచాలని, సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. మంచి ఫిట్మెంట్ కోసం సీఎం కేసీఆర్ ప్రకటిస్తారని ఎదురు చూస్తున్నామని కూడా కమిటీకి కోరినట్లు వివరించారు. రెవెన్యూ ఉద్యోగులకు స్పెషల్ స్కేల్ ఇవ్వాలి. అన్ని శాఖల కంటే రెవెన్యూ ఉద్యోగులు ఎక్కువగా పనిచేస్తున్నాం, మాకు స్పెషల్ స్కేల్ ఇవ్వాలని ధరణి 24 గంటలు పనిచేస్తున్నాం. పీఆర్సీ రిపోర్టు ఎంతో నిరాశపరిచింది. 65% ఫిట్మెంట్ ఇవ్వాలని ఇదివరకే కోరినాం. మరి హెచ్ఆర్ఏ కూడా ప్రస్తుతం ఇస్తున్న దానికంటే పెంచాలి. రెవెన్యూ అటెండర్లకు అలవెన్స్ ఇవ్వాలని వంగ రవీందర్ రెడ్డి రెవెన్యూ ఉద్యోగుల అసోసియేషన్ కోరారు. పీఆర్సీ ఫిట్మెంట్ అనేది ఉద్యోగులకు ప్రభుత్వం వేసే భిక్ష కాదని, తమ హక్కని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల జేఏసీ స్టీరింగ్ కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. మరి 7.5% ఫిట్మెంట్ను రాష్ట్రంలోని ప్రతి ఉద్యోగి వ్యతిరేకిస్తున్నారని, 47.5% ఫిట్మెంట్తో ప్రభుత్వం పీఆర్సీని ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. గురువారం తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫీసులో జేఏసీలోని సంఘాల సమావేశం జరిగింది. జేఏసీ స్టీరింగ్ కమిటీ నేతలు సంపత్ కుమార్ స్వామి, కృష్ణుడు, మైస శ్రీనివాస్, నిర్మల మాట్లాడుతూ పీఆర్సీపై సీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 3-సభ్య కమిటీ సమావేశాలకు జేఏసీలోని 79 భాగస్వామ్య సంఘాలను పిలవాలన్నారు. పీఆర్సీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల మధ్య విభజించి పాలించు అన్న తీరుగా వ్యవహరిస్తుందన్నారు. కొన్ని ఉద్యోగ సంఘాలను చర్చలకు ఆహ్వానించడం ఏంటని, మరి మిగిలిన సంఘాలను అవమానించడమే అని మండిపడ్డారు. హెచ్ఆర్ఏని తగ్గించడం సరికాదన్నారు. అలాగే సిపిఎస్ ఉద్యోగులకు 10% కాంట్రిబ్యూషన్ను 14% పెంచడం బాధాకరమని కూడా తెలియజేశారు. జేఏసీ స్టీరింగ్ కమిటీ సభ్యులు పురుషోత్తం రమణ, సదానంద్ గౌడ్, జంగయ్య, చావరవి, రాజేంద్ర ప్రసాద్, రఘుశంకర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, పోచయ్య, హరికృష్ణ నాయక్, కొమ్ము రమేష్, లింగారెడ్డి మొదలగు వారు పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.